నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి దేవీ అనుగ్రహం శుభయోగం అనే శీర్షికన సౌమ్య రూపంలో సరస్వతి అలంకారంలో శాక్తేయ రూపంలో కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారి అలంకార వైభవాన్ని గురించి తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారు సౌమ్య రూపంలో సరస్వతీదేవి అలంకారంలో తెల్లటి చీరలో ప్రకాశిస్తూ భక్తులందరికీ దర్శనమిస్తుంది. తెల్లటి తామర పువ్వులు ఆశీనురాలై ఉంటుంది. తెలుపు నిర్మలత్వాన్ని, స్వచ్ఛతను, ప్రశాంతతను తెలియజేస్తుంది. ఈ లక్షణాలు అలవర్చుకోవాలని చెప్పటమే సరస్వతి అలంకారంలో ఉన్నటువంటి అంతరార్థం. సరస్వతి అలంకారంలో ఆ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి. ఈ నాలుగు చేతులు కూడా మనలో ఉన్నటువంటి నాలుగు తత్వాలను తెలియజేస్తాయి. జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి, అపాయాన్ని ఎదుర్కొనే శక్తి, ఆత్మాభిమానం. ఈ నాలుగు కూడా సరస్వతీదేవి నాలుగు చేతులను సూచిస్తాయి. సరస్వతీదేవి ఆ తల్లికి ఉన్నటువంటి నాలుగు చేతులలో ఒక చేతిలో పవిత్రమైనటువంటి వేదాలు, ఇంకొక చేతిలో స్ఫటికమాల అంటే జపమాలను ధరించి ఉంటుంది. మిగిలిన రెండు చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది. వేదాలు జ్ఞానానికి, జపమాల భక్తికి సంకేతం. జ్ఞానం భక్తితో కలిసి ఉన్నప్పుడు మోక్షాన్నిస్తుందని చెప్పటమే ఈ అలంకారంలో ఉన్న అంతరార్థం. అంటే సరస్వతీదేవిని ఆరాధిస్తే విద్యతో పాటుగా మోక్షాన్ని కూడా పొందవచ్చు. అలాగే ఆ తల్లి వీణను ధరించి మనకేం సందేశం ఇస్తుందంటే, కళలను గురించి మాత్రమే కాకుండా మనిషిలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని, జీవనతత్వాన్ని తెలియజేయాలని చెప్పటమే వీణను ధరించడంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ సరస్వతీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారి అలంకారాన్ని దర్శించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ గుహ్యరూపిణి అని స్మరించుకోండి. సరస్వతీదేవికి అటుకులు, బెల్లం, పాయసాన్నాన్ని నివేదించండి. సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ గుహ్యరూపిణి అని స్మరిస్తూ అటుకులు, బెల్లం, పాయసాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే ఆ తల్లి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే శాక్తేయ రూపంలో అమ్మవారు కాళరాత్రి అలంకారంలో దర్శనమిస్తుంది. ఈ కాళరాత్రి అలంకారంలో అమ్మవారి శరీరం కాళవర్ణంలో చీకటిలాగా ఉంటుంది. శిరస్సు మీద శిరోజాలన్నీ కూడా చల్లా చెదురై ఉంటాయి. మెడలో విద్యుత్ సమంగా కాంతులు వెదజల్లేటటువంటి ఒక హారాన్ని ధరించి ఉంటుంది. కాళరాత్రి రూపంలో ఆ తల్లి నాసిక నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బయటికి వస్తూ అవి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. నేత్రాలు కూడా గోళాకారంగా, గుండ్రంగా ఉండి పెద్ద కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. చూడటానికి ఇంత భయంకరమైనటువంటి రూపంలో ఉన్నప్పటికీ అది కేవలం రాక్షస సంహారం కోసం మాత్రమే కాబట్టి భక్తులకు శుభాలను కలిగింపజేస్తుంది. అందుకే ఆ తల్లిని శుభంకరీదేవి అనే పేరుతో పిలుస్తారు. ఈ కాళరాత్రి స్వరూపంలో నాలుగు చేతులుంటాయి. నాలుగు చేతుల్లో ఒక చెయ్యి వరదహస్తం, ఇంకొక చెయ్యి అభయహస్తం, మిగిలిన చేతులలో ఇనుప ముండ్లు కలిగినటువంటి ఆయుధము ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. ఈ శుభంకరీదేవిని అంటే కాళరాత్రి అలంకారాన్ని మనం దర్శిస్తే దైనందిన జీవితంలో ఎటువంటి భయాలున్నా కూడా తొలగించబడతాయి. అన్ని రంగాల్లో విజయం కలుగుతుంది. ఆ తల్లి అలంకారాన్ని దర్శిస్తే అగ్ని, జంతు, శత్రు బాధలన్నీ కూడా నివారించబడతాయని పురాణాల్లో వివరించారు. ఈ కాళరాత్రి అలంకారాన్ని దర్శించుకుని ఆ తల్లికి శాకాన్నాన్ని నివేదించాలి. అలా నివేదిస్తే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రులవ్వచ్చు. సౌమ్య రూపంలో సరస్వతి అలంకారాన్ని, శాక్తేయ రూపంలో కాళరాత్రి అలంకారాన్ని దర్శించి అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కండి. రేపటి దేవీ అనుగ్రహం శుభయోగం అనే శీర్షికన సౌమ్య రూపంలో దుర్గాదేవి స్వరూపంగా, శాక్తేయ రూపంలో మహాగౌరీ స్వరూపంగా ఉన్న అమ్మవారి అలంకార వైభవాన్ని తెలుసుకుందాం. నమస్కారం. నవరాత్రి విధానాల పాటింపులో మూలా నక్షత్రం రోజున ఆ జగన్మాతను సరస్వతిగా అలంకరించి పూజిస్తారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈరోజు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి వైభవాన్ని వీక్షిద్దాం. వాసరా
పరమపావని శాంత స్వరూపిణి సకల విద్యల భాగ్యాన్ని కలిగించే కరుణామయి జ్ఞాన సరస్వతి కొలువై ఉన్న సుందర ప్రశాంత క్షేత్రం బాసర. సాక్షాత్తు జ్ఞాన సరస్వతి కరుణా కటాక్ష వీక్షణాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో పవిత్ర గోదావరి నది సమీపాన ఉంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా సుందర పూదోటలతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రధానాలయానికి ముందు భాగంలో గాలిగోపురం దర్శనమిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా ఉంటుంది. ఓం సరస్వతి మాతయే నమః అంటూ స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణం చేస్తారు. ప్రధానాలయంలో గర్భగుడికి ముందు భాగంలో ఉన్న మండపంలో అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. ఇక్కడ విధిగా ఉంచిన పీఠంపై అమ్మవారిని స్థాపించి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ మండపాన్ని దాటి గర్భగుడిలోకి ప్రవేశించిన భక్తులు జ్ఞాన సరస్వతి అమ్మవారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. శారదా లలితావాణి భారతీ సుందరీ పర రమాకాళి భగవతి చారువీణ ధరాశుభ గాయత్రి శంకరి శుద్ధా మునివృంద నిషేవిత సంపత్కరి సుధా సాధ్వి సర్వకారణ రూపిణి అంటూ భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ చేతులు జోడిస్తారు. అమ్మవారి విగ్రహానికి పక్కన మహాలక్ష్మి అమ్మవారి మూర్తి రూపం కూడా భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం ఓ సంప్రదాయంగా అనాదిగా వస్తోంది. ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం జరుపుకునే పిల్లల భవిష్యత్తు అమోఘంగా వెలిగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. దేశంలో అత్యంత ప్రముఖంగా నిర్వహించబడుతున్న ఈ అక్షరాభ్యాస ప్రక్రియ భక్తులలో అమ్మవారి పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది. అక్షరాభ్యాస ప్రక్రియను ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ మండపంలో అమ్మవారి ప్రతిమ ఎదుట నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించటం అమ్మవారి పట్ల భక్తులకున్న భక్తి విశ్వాసాల్ని ప్రస్ఫుటింపచేస్తాయి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయము అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రంలో
మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారు వేయించేసి ఉన్నారు. ఈ ఆలయంలో ప్రధానంగా సరస్వతి అమ్మవారు వేయించేసి ఉన్నారు. దాని ప్రక్కల అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కాళీ అమ్మవారు వేయించేసి ఉన్నారు. ఈ సరస్వతి అమ్మవారిని మనం తీసుకున్నట్లయితే ప్రతి మనిషికి విద్య అనేది ముఖ్యము. ఈ విద్య యొక్క ఆదిదేవత సరస్వతి అమ్మవారు. ఈ సరస్వతి అమ్మవారు కొలిచినట్లయితే భక్తులకు మరియు మనుష్యులకు వారి యొక్క జ్ఞానము బుద్ధి ప్రజ్ఞా సంపత్తి కలుగుతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ సరస్వతి అమ్మవారిని అనాది నుండి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటున్నారు. చ్యుత శంకర ప్రభృతిభిః దేవైస్తదా పూజితా. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంలో ఈరోజు జగన్మాత అవతార స్వరూపం సరస్వతీదేవి స్వరూపం. సరస్వతీదేవి చదువుల తల్లి. జగన్మాత సరస్వతీ స్వరూపంలో శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులను సంహరించింది. కాబట్టి ఈ అవతారం మనకు సాక్షాత్కరింపజేస్తుంది. సరస్వతీదేవి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి ఈ మూలా నక్షత్రం రోజు ఈ అలంకారాన్ని చేసేటువంటి సాంప్రదాయం. చింతామణి సరస్వతి, గ్రాన సరస్వతి, నీల సరస్వతి, అలాగే ఘటన సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహాసరస్వతి అనేటువంటి ఏడు రూపాల్లో ఉండి మానవులకు సకల విద్యల్ని కూడాను ప్రసాదించి జ్ఞానదీపాన్ని వెలిగింపజేస్తుంది సరస్వతీ మాత. ఈ సరస్వతీ మాతను ధ్యానం చేసేటప్పుడు ఓం సరస్వతీ దేవతాయ నమః అని చెప్పేసి ధ్యానం చేయాలి. ఈ యొక్క సరస్వతీదేవికి పెరుగన్నం నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే అనుగ్రహ కరుణాకడాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తుంది ఆ చక్కని తల్లి. ఐం విద్య అంటూ గనక ఈరోజు గనక ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి విద్య వినయ సంపత్తిని ప్రసాదిస్తుంది చక్కని తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన హేమలంబరామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:05 తిథి సప్తమి రాత్రి 7:08 వరకు నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 9:56 వరకు వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుంచి 12:31 వరకు అమృతకాలం తెల్లవారుజామున 5:43 ప్రారంభం. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:00 to 1:30 వరకు. అష్టకవర్కరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30.
నేటి విశేషం పుస్తక రూపిణి అయిన సరస్వతీ పూజ. శరన్నవరాత్రులలో 7వ శుభదివసాన మనం అమ్మవారిని పుస్తక రూపంలో పూజ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు నుంచి పుస్తక రూపంలో సరస్వతీదేవిని పూజించుకుంటూ ఉంటాం. ఈ 3 రోజులు పుస్తక రూపంలో సరస్వతీదేవిని పిల్లలతో సహా ఆరాధన కొనసాగించి విజయదశమి నాడు ఉద్వాసన చెప్పిన తర్వాత విద్యారంభం అంటే మరల చదవడం ప్రారంభించడం చేస్తూ ఉంటారు. ఈ సరస్వతీదేవిని మనం ఆరాధించడం ద్వారా కలిగే సత్ఫలితం ఏంటి? జాగ్రత్తగా ఆలోచిస్తే సరస్వతి అనేటువంటిది జ్ఞానరూపిణి. మనం ఏ పని చేయాలన్నా జ్ఞానమే ముఖ్యం. మనకు ఆ సరస్వతీదేవిని ఆరాధించుకోవడం ద్వారా మన విద్య మన యొక్క జీవికకు ఉపయోగపడుతూ ఉంటుంది. మరో విశేషం దేవీ త్రిరాత్ర వ్రతం, అంటే 9 రోజులు పూజ చేయడానికి అవకాశం లేని వారు ఈ 3 రోజులు అమ్మవారిని పూజ చేస్తారు. ఆ విధంగా 3 రోజుల దీక్షతో పూజ చేయడం అనేటువంటి దానికి గొప్ప విశేషమైన రోజే ఇది. ఈ రోజు నుంచి 3 రోజులు పూజ చేసి దశమి నాడు ఉద్వాసన చెబుతారు. అలాగే ఈరోజు గజ గౌరీ వ్రతం, అంటే ఏనుగులు ఆభరణంగా చుట్టూ ఉండేటువంటి అమ్మవారిని మనం పూజ చేసుకోవడం ద్వారా సకల సంపదలు సిద్ధిస్తాయి, అజ్ఞానం నశిస్తుంది, సౌభాగ్యం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది. సాయంకాలపు వేళ మనం ఆ శంకరుణ్ణి పరివారంతో సహా పెసలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా దక్షిణామూర్తి రూపంలో ఉన్న శంకరుణ్ణి పెసలతో పూజించి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విద్యార్థులలో విద్యాకుశలత పెరుగుతుంది. ఇటు సరస్వతీ పూజ ప్రారంభము, అలాగే బుధవారం నాడు ఆ దక్షిణామూర్తికి పెసలతో ఆరాధన చేసుకోవడం, ఇవన్నీ కూడా విద్యలో అభివృద్ధిని సాధించడానికి జ్ఞానాన్ని సద్వినియోగం చేయడానికి ఉపకరించే అంశాలు. నేటి ఆణిమత్యాలు కోమల హృదయం నిర్మల చిత్తం గలవారే నిజమైన బలవంతులు. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. కృపాపాంగాలోకం వితరతరసా సాధు చరితే నతే యుక్తోపేక్షామయి శరణదీక్షాముపగతే నచేదిష్టం దద్యాదనుపదమహో కల్పలతికా విశేష సామాన్యైః కథమితరవల్లీ పరికరైః. ఇక్కడ కూడా అమ్మవారిని మళ్ళీ లతగా చూపిస్తున్నారు. అమ్మా, మామూలు కల్పలతలే ఏ కోరికలైనా తీరుస్తాయే, అవి సామాన్యములు, నువ్వు విశేషములు. అంటే మామూలుగా ఉండే కల్పలతలు సామాన్యములు, వాటికంటే నువ్వు విశేషానివి, ప్రత్యేకమైన దానివి. అలాంటి నీ దగ్గర శరణ దీక్షతో చేరినటువంటి వాడిని, నువ్వే దిక్కని శరణ వేడేనమ్మా. అందుకు నా పట్ల నతేయుక్త ఉపేక్ష, నువ్వు ఉపేక్ష చూపించడం తగదు, నీ దయామయమైన చూపులతో తరస వెంటనే అనుగ్రహించు. పైగా వితరా తరస ఆ మాట చాలా విశేషమండి. తొందరగా నీ దయని నాపై కురిపించు. సాధుచరితే సంబోధన చాలా గొప్ప విషయం ఇక్కడ. సాధుచరితే అనడంలో నిష్కపటమైనటువంటి నిర్మలమైన చరిత్ర కల తల్లి అనర్థం. నిన్ను ఆశ్రయించాను. మహాంతం విశ్వాసం తవ చరణ పంకే రుగయుగే నిధేయాన్యన్నైవాశ్రితమిఘమయా దైవతము మే. తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం నిరాలంబోల్లంబోదర జనని కమ్యామి శరణం. ఇక్కడ వరుసగా ఈ శ్లోకములు 9, 10, 11 ఈ 3 కూడా శరణాగతిని చూపిస్తున్నాయి. అమ్మ ముందు ఆ శరణు వేడాలి, ఆ భక్తిని చూపిస్తున్నారు ఇక్కడ. అమ్మా, అద్భుతమైన నీ చరణకమలాల్ని ఆశ్రయించిన నేను ఇంకా ఏ ఒక్కరిని ఆశ్రయించను, ఇంకా ఏ దేవతని ఆశ్రయించను? మహాంతం విశ్వాసం, నీ పాదపద్మాలపై
గొప్ప దృఢమైన నమ్మకాన్ని పెట్టుకున్నానమ్మా. ఓ ఉమే అన్నారు ఇక్కడ. అమ్మవారి యొక్క రహస్యనామాలు ఉమానామం ఒకటి, దివ్య శక్తివంతమైన నామం. అందుకు ఓ ఉమాదేవి, నీ యొక్క పాదములపై నేను దృఢమైన నమ్మకంతో ఆశ్రయించాను. ఇంకా ఎటువైపు నా మనస్సు వెళ్ళనివ్వలేదు. అందుకు నువ్వు నన్ను కాదనకమ్మా, నువ్వే దయచేయకపోతే దిక్కులేని వాడిని అయిపోతానమ్మా అన్నారు ఇక్కడ. నీకు నాపై దయ రాకపోతే నేను దిక్కులేని వాడిని అయిపోతాను. తథాపి త్వచ్చేతో యదిమయ్యిన జాయేత సదయం, ఇంకా దేనిని ఆశ్రయించకుండా, ఏ దేవతని స్మరించకుండా నీ పాదాలే దిక్కు అని పట్టుకున్న బిడ్డనమ్మా నేను. అలాంటి నన్ను నువ్వు దయచూపించకపోతే నిరాలంబహ, ఆలంబము అంటే ఆధారము, ఆసరా అని అర్థం. నువ్వు దయచేయి చూపకపోతే నేను నిరాశ్రయుణ్ణి అయిపోతాను తల్లి, లంబోదర జనని. ఓ గణపతికి కన్న తల్లి, కమ్య ఆమె శరణం, నేను ఇంకెవరిని శరణు వేడతాను, నిన్ను తప్ప ఇంకెవరిని నేను ఆశ్రయించలేని తల్లి. ఇందులో ఆ ఆర్తి ఎంత కనబడుతుందో చూడండి. అమ్మను ఆశ్రయించేటప్పుడు అనన్య భక్తి ఉండాలి, ఆ పాదముల యందు దృఢమైన విశ్వాసం ఉండాలి, దానికి శ్రద్ధ అనే పేరు. అలానే దృఢమైన విశ్వాసంతో అమ్మ పాదాలు పట్టుకుంటే తప్పకుండా అనుగ్రహిస్తుంది. అటువంటి పరమశుద్ధ స్వరూపిణైన తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణం. అందరూ సంతోషంగా ఉండాలి అని విశాల హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడానికి సంకేతం 108 నామాలతో పూజ చేయడం. సహస్రం 1000 అని సంఖ్యాని కాదు, సహస్రం అంటే అనంతం అని. ఎన్ని నామాలతో చెప్పినా తృప్తి పొందకపోతే అప్పుడు సహస్రనామాలతో పూజని అనుసంధానం చేస్తారు. 116 నామాలతో పూజ ఒక్క గురువు గారికి చేస్తారు. అది ఎప్పుడు? శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి శంకర జయంతి నాడు పూజ చేసేటప్పుడు 108 నామాలతో పూజ చేసి శంకరాచార్యుల వారికి 108 నామాలు చెప్తారు. మిగిలిన 8 నామాలు శివుడి యొక్క నామాలు చెప్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అన్న 8 నామాలు 108 నామాలకి కలిపి 116 నామములు కట్నంగా ఇస్తారు. అంటే 116 నామాలతో ఆయనని పూజించడమే మనం ఆయనకి చెయ్యగలిగినటువంటి ఉపచారం. 116 నామాలు గురువుగారి అర్చనలో వాడతారు. మళ్ళీ 116 నామాలు సువాసిని పూజలో వాడతారు. సువాసినికి అర్చన చేసేటప్పుడు 116 నామములు అన్వయమవుతాయి. 116 ఎప్పుడు చెప్పినా అది వెంటనే సద్యఫలితాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషం. పరమభక్తితో మన ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని పరదేవతాస్వరూపంగా భావన చేసి ఆ 116 నామాలు చెప్తారు. చెప్పినప్పుడు సువాసిని పూజలో అత్యంత ప్రధానమైన ఉపచారంగా చెప్పబడినది ఏది అంటే, మొట్టమొదటిది కబరీ బంధానికి అలంకారం చేసేటటువంటి వస్తువు. ఆ జుత్తు ఎత్తి పట్టుకుని ఆ జుత్తు కలిసి ఉండేటట్టుగా జటాబంధనము అంటారు. ఆ జటాబంధనాన్ని ఉపయోగించడం అమ్మవారి యొక్క కేశపాశాన్ని దర్శనం చెయ్యడం సమస్తమైన అజ్ఞానము నివారింపబడడానికి కారణం. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేసినప్పుడు ఒక్కొక్క శ్లోకం చెప్పి దాని యొక్క ఫలితాన్ని మధ్యలోనో చివరో చెప్తారు. కానీ ఒక్క అమ్మవారి కబరీబంధానికి అంటే కేశపాశానికి సంబంధించినటువంటి శ్లోకంలో అమ్మవారి జుత్తు ముడిని వర్ణించినటువంటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూనే ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. అసలు ఆ కబరీబంధ దర్శనం అవదు అమ్మవారిది, ఎందుకంటే సాకారమూర్తిగా నిలబడి ఉంటుంది కాబట్టి దేవాలయంలో వెనక్కి వెళ్ళి చూడడం సంభవం కాదు. పైగా కబరీబంధం కిరీటంలోకి వెళ్ళిపోతుంది, అది ఒక్క ధ్యానమునందు మాత్రమే దర్శనమవుతుంది. నల్లని కబరీబంధాన్ని దర్శనం చేస్తే నల్లటి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అందుకే
అసలు శ్లోక ప్రారంభమే ధునోతు ధ్వాంతం అంటూ మొదలుపెట్టారు. మా అజ్ఞానపు చీకట్లు తొలగిపోవుగాక అంటూ అటువంటి కబరీబంధానికి జటాబంధనాన్ని సమర్పించడం విశేషమైనటువంటి సేవ. దంపతులుగా సువాసిని పూజ చేయడంలో అసలు ఇద్దరూ కలిసి ఆ జటాబంధనం ఇవ్వడం, అందున శారదానవరాత్రుల్లో అటువంటి పూజ చేసుకోవడం అపారమైనటువంటి అనుగ్రహానికి సాధనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్రే నమః. నమః ప్రణవరూపాయై నమో హ్రీంకారమూర్తయే నానామంత్రాత్మికాయై తే కరుణాయై నమో నమః. జగన్మాత కన్నా గొప్ప సృష్టికర్త్రి లేరు, శిల్పి లేరు, ఆ తల్లికి మించిన ఉదార బుద్ధి కలవారు లేరు, దాత లేరు. అవ్యాజ కరుణామూర్తి నమః. జగన్మాత కన్నా ఎనలేని కరుణగల తల్లి మరొకరు లేరు. అమ్మవారు ఎలాంటి ప్రతిఫలాన్ని కూడా ఆశించకుండా జగత్తును కాపాడుతోంది. ఏ కారణం లేకుండానే భక్తుల మీద దయను వర్షిస్తుంది. అన్ని జీవుల మీద ఒకే రకమైన ప్రేమను కరుణను కలిగి ఉంది. ఇటువంటి ఉన్నత భావాలనే మనం కూడా పెంచుకోవాలి. ఎంత ఎత్తులో ఉంటే మనిషికి బాధ కలగదో అంత ఎత్తులో సూర్యుణ్ణి ఉంచింది కదా అమ్మవారు. అలాగే చంద్రుడు దగ్గరైతే సముద్రాలు ఉప్పొంగుతాయని లెక్కలు గట్టి అందనంత దూరంలో ఉంచేశాడు కదా. మధురమైన ఫలాలను సృష్టించింది కదా. ఈ విశాల ప్రపంచంలో ఎవరికేది కావాలో, ఎంతెంత కావాలో అడగకుండానే జగన్మాత సమకూరుస్తుంది కదా. ఆ తల్లి గొప్ప ఔదార్యం గలది, దయామయురాలు, కరుణామయురాలు. మైత్ర్యాదివాసనాలభ్యాయై నమః. అంతటి ఆ జగన్మాత స్నేహము, దయ, సంతోషము, ఉపేక్ష అనే నాలుగు విధాలైన వాసనలతో లభిస్తుంది. అందుకని ఈ మంత్రాన్ని ఎప్పుడు మనం జపిస్తూనే ఉండాలా. మైత్ర్యాదివాసనాలభ్యాయై నమః. అందుచేత మంచి స్నేహితులతో మైత్రి కలిగి ఉండాలి, ఆర్తుల పట్ల దయ కలిగి ఉండాలి, పుణ్యకర్మలు చేసేవారి పట్ల సంతోషం కలిగి ఉండాలి, పాపాత్ముల పట్ల ఉపేక్షను కలిగి ఉండాలి. ఈ నాలుగు వాసనలు మనస్సును శోధించి పరిశుద్ధం చేస్తాయి. పరిశుద్ధమైన మనస్సు కలవారు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఒక యోగి అమ్మవారితో మాట్లాడే భాగ్యాన్ని పొందాడు. అమ్మవారి మనస్సులో చోటు సంపాదించుకోనేంత భక్తుడయ్యాడు. ఒకనాడు అడవి గుండా వెళుతూ కొన్ని వింత దృశ్యాలు చూసి కలత చెందాడు. ఆ రోజంతా అతడి మనస్సు కలవరపడుతూనే ఉంది. అతడు అమ్మవారి గుడికి చేరి ఆ దృశ్యాల గురించి ఆలోచించసాగాడు. ఇంతలో అమ్మవారి యోగి ఆలోచనలో పసిగట్టి ఇలా అన్నది, నాయన, ఆ మామిడి చెట్టు, ఆవు, ఏనుగు, గాడిదల గురించే కదా నువ్వు తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది. యోగి తత్తరపడి, అవునమ్మా అవును, ఆ మామిడి చెట్టు నిండా ఫలాలున్నాయి కానీ దానిమీద ఒక్క పక్షి కూడా వాలటం లేదే. రెండవదైన ఆవు ఎదురుగా ఎంతో పచ్చిగడ్డి ఉంది కానీ అది గడ్డి తినలేకపోతుందే. మూడవది ఏనుగు, నాలుగవది గాడిద. ఏనుగు గంతులు వేస్తూ అరుస్తూ ఉంటే గాడిద నేల మీద పడి దొర్లుతూ ఓండ్ర పెడుతోంది కదా. ఇవి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో తెలియటం లేదు, ఆ కారణాన్ని తెలుపు తల్లి అని ప్రార్థించాడు యోగి. జగన్మాత నవ్వి, నాయన, ఆ మామిడి చెట్టు గత జన్మలో చక్కగా వేదం చదువుకొని ఘనపాటి అయితే ఏమి లాభం? ఒక్కడికి కూడా ఉపయోగపడలేదు.
అతడు తన పాండిత్యాన్ని తనకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు కానీ ఇతరులకు పంచిపెట్టలేదు. తన జ్ఞానాన్ని మరొకరి దారవేయలేదు. అందుచేత పండ్లు గల మామిడి చెట్టు పుట్టి కూడా ఎవరికీ పనికి రాకుండా నిరుపయోగం అయిపోయింది. చూడు, ఇప్పుడు మంచి మామిడి చెట్టుగా పుట్టాడు, ఏం ప్రయోజనం? ఎవరికి పురుగు కూడా వెళ్ళటం లేదు అక్కడికి. ఇక రెండవది ఆవు. అది గత జన్మలో వీడు భూమి అయి ఉంది, ఎవరికి కూడా ఉపయోగపడలేదు. ఎవడైనా విత్తు నాటినా కూడా మొలకెత్తనివ్వలేదు. అందుచేత ఈ జన్మలో అది నోటిదాకా వచ్చిన కూడును కూడా తినలేకపోతుంది. ఇక చివరిగా ఏనుగు. గాడిదల రెండు కూడా గత జన్మలో కోపిష్ఠులుగా ఉండేవారు. ఉత్తి పుణ్యానికే కనిపించిన వారిపై విరుచుకుపడేవారు, కోపంతో అరిచేవారు. ఆ పాప ఫలితంగా వారి జన్మలో ఒకరు గంతులు వేస్తూ మరొకరు రంకెలు వేస్తూ ఉండవలసి వచ్చింది. ఇప్పుడు చెప్పు, ఆ వింత విషయాల పట్ల గల నీ సంశయం తీరిందే అన్నది జగన్మాత. యోగి ఫలశ్రుతి కూడా కాస్త వివరించి చెప్పు తల్లి నాకు అని ప్రార్థించాడు. జగన్మాత ఇలా అన్నది, ఈ సృష్టి చరాచరాత్మకమైనది కదా, అందుచేత జడవస్తువైన చైతన్యం గల జీవి అయిన ఎల్లప్పుడూ ఇతరులకు మేలు జరగాలనే కోరుకుంటూ ఉండాలి, అప్పుడే ఉత్తమ ఫలం దక్కుతుంది. పూర్వజన్మంలో చేసిన పాపపుణ్యాలకు ఎవరైనా సరే ఫలం అనుభవించి తీరవలసిందే అని బోధించింది. యోగి ఆ తల్లికి నమస్కరించి గ్రామంలోకి వెళ్ళి ప్రజలందరికీ బోధించాడు. అయ్యల్లారా, అమ్మల్లారా, లోక కళ్యాణాన్ని కోరుకోండి, ఇతరులకు మేలు చేయండి, ఆర్తులకు సహాయం చేసి ఆదుకోండి, మీ పిల్లలకు కూడా మంచి గుణాలు నేర్పండి, చిన్నప్పటి నుండి మంచి పనులు చేసేటట్లుగా అభ్యాసం చేయండి, సత్కర్మలను చేసేవారికి పుణ్యాపుణ్యాఫల ప్రదాత అయినటువంటి అమ్మవారు రక్షిస్తుంది, వారికి ఇహపర లోకాలు రెండిటిలోనూ శ్రేయస్సును ప్రేయస్సును లభించేటట్లు చేస్తుంది, ధర్మాన్ని ఆచరించేవారికి పుణ్యము, అధర్మాన్ని ఆచరించేవారికి పాపము అమ్మవారి అనుగ్రహిస్తుంది. కనుక ఆ తల్లి పాదాల పట్టుకొని తరించండి, పుణ్యాపుణ్య ఫలప్రదాయై నమః అని నమస్కారం పెట్టండి. జగజ్జనని అవతారమైన శ్రీ సరస్వతీదేవి అనుగ్రహంతో జీవన పయనంలో గుణదోషాలను తెలుసుకొని జ్ఞానం లభించుగాక. సద్గురువు చూపిన దారిలో అందరూ నడిచి జన్మను ధన్యం చేసుకుందుగాక అని అంటూ జగన్మాత్రే నమః.